जिला जामी मंडल में जामी मरी अलमंड ग्रामा की उपाधि हामी क्षेत्र सहायक कारण निर्दाक्षिण तोगन जी मंडल में अनेक ग्रमाल क्षेत्र स्थाई सहायक सिबंदी चला मंदी उन्नपटी दलित कुटा की चंदन वीरिदर विधुन तोग चला बाधाक विषय यह विषय पर बहुजन नई न्यूज चैनल वीर इरुवरी कलिसी वारी अभिप्रायानी तेलुसुकोवडं जरिगिंदी। ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ఎస్కోట నియోజకవర్గ అధ్యక్షులు గొల్ల ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కాకర శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కోట వెంకట్రావు, సీనియర్ నాయకులు ఎల్లపు నాగేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది। वीरिदर की बासर का मन एस्कोट निजर्ग बीएसपी अद्यक्ष गोल्ल ईश्वरराव गारु अलागे प्रधान कार्यदर्शि नागेश्वरराव गारु अलागे उपाध्यक्ष కోట వెంకట్రావు गारु आड़ जी वाल दीनमीद विवरण वैल्सा को बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी एस्कोट निजर्ग अद्यक्ष గొల్ల ఈశ్వరరావు గారు నేను ఈ రోజు జామి మండలం అలమండ గ్రామానికి మేము ఫీల్డ్ టెస్టింగ్ తొలగించడం వలన మేము రావడం జరిగింది। అయితే అలాగే జామి మండలంలో అలమండలో ఒక ఎస్సీ చూస్తున్నటువంటి కోట మురళి గారిని అలాగే జామిలో జామి పంచాయతీలో జామి గ్రామంలో ఇప్పాక ఈశ్వరరావు గారిని కూడా ఒక దళితుడైన వ్యక్తిని కూడా తొలగించడం జరిగింది। ఇద్దర్ని కూడా తొలగించడం జరుగుతుంది అంటే కేవలం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇల్లి ఎస్సీఓల్ని టార్గెట్ చేసి కేవలం ఈ ఫీల్డ్ టెస్టింగ్ తీయడం జరుగుతుంది అంటే దీని వెనకతల ఏదో జరుగుతుంది కాబట్టి దీన్ని ఖండించాలని చెప్పేసి మేము ఎస్కోట్ నియోజకవర్గం నుంచి మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీనివాసు అలాగే ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఎల్ల నగేష్ గారు అలాగే ఉపాధ్యక్షులైనటువంటి కోట వెంకటమ్మ గారు మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది। వాళ్ళ తాలూకు సమస్యలు కూడా మేము తీసుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది, వినడం కూడా జరిగింది। దీనిపైన మేము పీడి గారి మీద కేవలం ఈ వీళ్ళిద్దరి గురించే కాకుండా మేము మండలంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లందర్నీ కూడా గ్యాదరించి ఎవరు ఎంత ఏం చేశారు అనేది తప్పుప్పులు అనేది మేము తీసుకున్న తర్వాత మీ పీడి గారి ముందుకి వెళ్ళి ఇది తప్ప ఒప్ప అనేది మేము మా దళితులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ బౌజన సమాజ పార్టీ నిలబడతాది, పోరాటం చేస్తాది, నిదిల్లో కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా తీర్చేటట్టు మేము సిద్ధంగా బౌజన సమాజ పార్టీ ఉందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను। పక్షాన్ని పక్షపాతం వస్తుంది, దీన్ని మాత్రం ఖండించాలి। దీన్ని పక్కాగా మా టార్గెట్లనే ఎస్సీనే టార్గెట్ చేస్తున్నారు, ఇది తప్పు, ఇది బౌజన సమాజ పార్టీ ఖండిస్తుంది। ఇందులో ఎవరెవరు ప్రమేయం ఉన్నదనేది మేము వదలము, రికార్డు పరంగా తీస్తున్నాం, అధికారుల ముందుకు వస్తున్నాం, అధికారులు నిలదీస్తాం, తప్పుని ఎవరనేది కూడా తప్పు చేసేవాడిని ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పేసి మేము వీడియో ముఖంగా తెలియజేస్తున్నాం।